నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు, రెండేళ్లలో అనూహ్య మార్పులు, ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యం, కిషన్ రెడ్డి కన్నా ప్రకటన. లింగమనేని గెస్ట్ హౌస్పై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కరకట్ట సమీపంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు, ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి. అసంపూర్తిగా యూజీడీ పనులు, అవస్థలు పడుతున్న ప్రజలు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే మద్దాలగిరి సూచన. వ్యాపారంగా మారిన కార్పొరేట్ వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి జగన్ సర్కారు చర్యలు చేపట్టాలి, వైద్య సదస్సులో వక్తల డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు జరగబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రెండేళ్లలో ప్రజలు అనేక మార్పులు చూస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి చివరి రూపాయి కూడా కేంద్రమే ఇస్తుందన్నారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్న కిషన్ రెడ్డి, భారత గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలు ప్రతి రోజు రోజుకు బీజేపీ పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసంతో ముందుకెళ్తున్నది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు $5 trillion వారిగా పార్టీని ముందు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు అతిపెద్ద లార్జెస్ట్ ఎకనామిక్ ఫైనాన్షియల్గా ఈరోజు భారతదేశము ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అన్ని రంగాలలో వచ్చే ఐదు సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో తీసుకెళ్తాము. అది విద్యా సంస్థల ఏర్పాట్లు కావచ్చు, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కావచ్చు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి ప్రాజెక్టు. సిఆర్డీఏ నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించాలని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై లింగమనేని రమేష్ గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచూసుకోవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న గృహాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు గతంలో లింగమనేని రమేష్ చెప్పారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగమనేని ఇప్పుడు మాట మార్చి ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడంలో అర్థం ఏంటని అన్నారు. కొత్తగా ఆ ఇల్లు తనదేనని లింగమనేని ఎలా చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. తాను నివాసముంటున్న గృహం ప్రభుత్వానిదేనని చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన శాసనసభలో వెల్లడించారని ఆయన చెప్పారు. నైతిక బాధ్యత వహించి చంద్రబాబు తాను ఉంటున్న గృహాన్ని ఖాళీ చేయాలన్నారు. చంద్రబాబు ఖాళీ చేయని పక్షంలో అక్రమ నిర్మాణాన్ని కూరగొట్టాలని సిఆర్డీఏ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు నన్ను భయపెట్టాడు, బెదిరించాడు, ఆ ఆస్తి నాది, నాకు పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పయా రమేష్ బాబు, రమేష్ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు బెదిరించాడు నన్ను అని చెప్పి చెప్పండి. లేని పక్షంలో అది ప్రభుత్వంది, ప్రభుత్వ ఆస్తి, సిఆర్డీఏ వాళ్ళు దాని మీద అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మా ఆస్తి అని చేసి, ఇది మా ఆస్తి, మా ఇల్లు అని క్లెయిమ్ చేసే పరిస్థితి లింగమనేని రమేష్ గారికి లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అదేందండి ఆ ఇల్లు వాళ్ళదెట్ట అయిద్దండి, ఆ ఇల్లు మాదండి, ఆ ఇల్లు ప్రభుత్వాందండి, ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారండి అని ఈ విధంగా మాట్లాడుకుంటా వస్తా. గమనించండి, ఆయన ఇంకోటి కూడా చెప్పేశాడు. ఇది స్థానిక 20వ వార్డులో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి పర్యటించారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
యూజీడీ పనులు అసంపూర్తిగా నిలిచాయని 20వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే మద్దాలగిరి వద్ద వాపోయారు. పైపులు వేసేందుకు తీసిన గుంటలను సక్రమంగా పూడ్చకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామన్నారు. మూడు నెలల క్రితం పైప్ లైన్ నిర్మాణం కోసం తీసిన గుంటలను పూడ్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే మద్దాలగిరి పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. మరి సమస్యల మీద పర్యటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ 60 అడుగుల రోడ్డు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్లు సగం నుండి యూజీడీ అని చెప్పి మరి సుమారుగా 3 నెలలైంది. మెయిన్ రోడ్ మొత్తం తవ్వేశారు. అది సంపత్ నగర్ కనెక్ట్ అయ్యే రోడ్డు మొత్తం తవ్వేశారు 3 నెలలు. అసలు బురద, మనం ఇప్పుడు దిగితే కూడా దిగిపోయే పరిస్థితి వాళ్ళు అక్కడ నెలకొంది. వాళ్ళ యూజీడీ అధికారులు మరి పట్టించుకోకుండా మరి దీన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ప్రజలు మరి ఇక్కడ ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళ గుంటూరు పరిస్థితి కూడా అలానే ఉంది. యూజీడీ అధికారులు మరి ఎమ్మటే కూడా దాన్ని కలవ చేసుకుని ఎమ్మటే రెక్టిఫై చేయాల్సిందిగా. నగరంపాలెంలోని బొమ్మిడాల కృష్ణమూర్తి హాల్లో రంగభూమి తెలుగు నాటక వెలుగులు కార్యక్రమం జరిగింది. సాహితీ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాటక రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్ర చారిత్రక నాటక రంగ పితామహులు కొలచల శ్రీనివాసరావు నాటక రంగానికి చేసిన సేవలను డాక్టర్ కనకారావు వివరించారు. గతంలో అద్భుతమైన నాటకాలు రాసినటువంటి 1880వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రాసిన వాళ్ళల్లో ఆ మొదటి తరం రచయితల్ని మొట్టమొదటిగా నాటక రచయితలను పరిచయం చేయటం. కారణం ఏంటంటే నాటకం ప్రదర్శనకి నోచుకుంటుంది. బరిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర కావచ్చు, తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు కావచ్చు, ఇటువంటివన్నీ ప్రదర్శనలకు నొచ్చుకుంటుంది, నటులకు ప్రఖ్యాతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కానీ నాటక రచయితల గురించిన సమాచారం, ఆనాటి కాలమాన పరిస్థితులు, సంఘ పరిస్థితులు, ఆ నాటక రచనకు దారితీసిన దోహదపడిన అంశాలను గురించి తరానికి తెలియజేయటం అనేది. వైద్యం, మారుతున్న విలువలు, సామాజిక బాధ్యత అనే అంశంపై బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో నిన్న సదస్సు జరిగింది. ఈ మేరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో డిఎంహెచ్ఓ యాస్మిన్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు సేవారంగంగా ఉన్న వైద్య రంగం ప్రస్తుతం పూర్తిగా వ్యాపార పరంగా మారిపోయిందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో వైద్యం, మారుతున్న విలువలు, సామాజిక భద్రత అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు డిఎంహెచ్ఓ యాస్మిన్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజావేదిక, ఇతర ప్రజా సంఘాల నేతలు సదస్సుకు హాజరై వైద్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్యం, సామాజిక విలువ, బాధ్యత సెమినార్ జరుగుతుంది. గుంటూరు నగరంలో ప్రసిద్ధి చెందినటువంటి 10-12 మంది డాక్టర్లు దీనిలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఒక 3 దశాబ్దాల క్రితం వరకు కూడా వైద్య ఆరోగ్య రంగాలు రెండు కూడా ఎంతో సామాజిక బాధ్యత కలిగి ఉండి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎన్నో విలువైన సేవలు అందించినాయి. ముఖ్యంగా గుంటూరు జనరల్ ఆసుపత్రి కానీ లేదా కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం కానీ వేలాది మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేవారు. కానీ ఒక 2 దశాబ్దాల క్రితం మిగిలిన రంగాల్లోనే వైద్య రంగం కూడా కార్పొరేటీకరణ చెంది కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం ప్రారంభమైంది. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ వైద్యశాలల పట్ల తగిన శ్రద్ధ చూపించలేదు, పోస్టులు భర్తీ చేయలేదు. 52వ డివిజన్లోని అరుంధతి నగర్లో నిన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ ప్రజారంజక పాలనతో రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాకాని రోడ్లోని అరుంధతి నగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అర్బన్ పార్టీ అధ్యకులు ఆంజనేయులు, తూర్పు పశ్చిమ ఇన్ఛార్జీలు నేరేళ్ల సురేష్, మాధవిలతతో కలిసి స్థానిక వందలాది మందికి కాషాయ రంగు కండువాతో బీజేపీ తీర్థం అందించారు. అచ్చింది
అల్లిశెట్టి అంజమ్మ గారు బీజేపీ ప్రజారంజక బడ్జెట్పై ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు దుమ్మెత్తిపోయడం దుర్మార్గమని యువమోర్చ నేత సురేష్ విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వలసల ప్రభంజనం జరుగుతుంది. 2023 జమిలి ఎన్నికల్లో ఆంధ్ర తమిళనాడు బీజేపీ హస్తకంఠం కావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నిన్న ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కర్ణాటకలో బీజేపీ హస్తగతం అయిపోయింది. కాబట్టి జనాలు ప్రజలు అందరూ బలంగా ఉన్న పార్టీని ఇంకా బలవంతం చేసి 2050 దాకా బీజేపీ కొనసాగే చూడాలని కోరుతున్నాం. మీరు చేతగాని ఎంపీలు అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు, ఇటువంటి చేతగాని ఎంపీలను మేము ఎన్నుకున్నామని చెప్పి. కావున రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి వంటి పరిపాలన రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి సభ్యత్వాలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ నవ్యాంధ్రాలో కూడా ప్రజారంజక పాలన సాగించేటువంటి విధంగా బీజేపీ జెండా కన్నా లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో రెపరెపలాడించేలాగా యావత్ ప్రజలందరూ కూడా కృషి చేయాలని, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా భారతీయ జనతా ఎస్సీ మోర్చా తరఫున పిలుపునిస్తున్నాం. డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగ పరీక్షలు నిన్న నగరంలో ప్రశాంతంగా ముగిశాయి. ఏపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షలను నగరంలోని 8 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఉదయం 10 నుండి 12:30 వరకు సాగిన ఈ పరీక్షలకు సుమారు 3,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా కళాశాల, సిమ్స్ కళాశాల, మాజోటి గురవయ్య కళాశాల, బీహెచ్ టీజేపీఎస్, సెయింట్ ఆన్స్ తదితర కళాశాలలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్ష జరిగింది. రాజా మాధవ రసరంజని అధ్యక్షులు కలీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జానపద సంప్రదాయ గిరిజన నృత్య రూపకలను అమెరికా వరంగల్ కు చెందిన చిన్నారులు రసవత్తరంగా అభినయించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. ఈ రోజు జానపద నృత్యోత్సవాలు అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనిలో అమెరికా నుంచి విచ్చేసిన శ్రీదేవి బృందం, వరంగల్ నుంచి విచ్చేసినటువంటి రేణుకా బృందం, విజయవాడ నుంచి విచ్చేసినటువంటి సప్ప శివకుమార్ బృందం, అట్లాగే దాంతోపాటుగా మా రాధామాధవ శిష్య బృందం కూడా కలిసి చేస్తున్నారు. మరి ఇటువంటి జానపద నృత్యోత్సవం చేయటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుకు గుంటూరు నగర ప్రజలంతా ప్రోత్సహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నగరంలోని పలు కూడళ్లు మురికి కూపాలుగా మారాయి. పేరుకుపోయిన చెత్త చెదారాలతో అపరిశుభ్రమయ్యాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. గార్డెన్స్, రాజేంద్రనగర్, కృష్ణనగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఆయా ప్రధాన కూడలలో చెత్త చెదారాలు పేరుకుపోయాయి. వర్షాలకు కుళ్లి దుర్వాసన వెదచల్లుతున్నాయి. దోమలు, ఈగలు ప్రబలి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలు కాలువల్లో మురికి నీరు పేరుకుపోయింది. పారిశుద్ధ్య వ్యర్థాలను తరలించే వాహనాలకు ఆయిల్ కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాంతోపాటు సిబ్బంది, శానిటరీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం స్థానిక ప్రజలకు శాపలన మారింది. మున్సిపల్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. నీళ్ళు ఏం చేస్తారు అంతే పెట్టి తీసుకెళ్ళి కింద పడేస్తారు. ఆ కింద పడే ఎక్కే వాళ్ళు లేరు, ఏం లేదు. గాలికి కాయ ఎట్లా పడతాయని మొత్తం ఇదే గాలికి వెళ్తారు. ఎవరు తెలుసుకోరు, 10 వస్తారు, ఒక్క తీసుకెళ్తారు. మళ్ళీ కింద ఊరికి ఎక్కేవాళ్ళు లేరు, ఎవరు. ఈ చెత్త చెదారం ఆ గుళ్ళ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడ వేస్తున్నారు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అసలు వచ్చి తీసుకుని వెళ్తాం అనేది ఏం జరగట్లేదు ప్రతినిత్యం. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద చిన్న చిన్న గుంటలుగా ఉంది. ఆ గుంటల్లో బళ్ళు వెళ్తుంటే తక్కైపోయి నడు నొప్పులుగా ఉంటుంది. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి మీరు మా ఇంటి దయించి మున్సిపాలిటీ. సంగడిగుంట సాధు చలమయ్య మండపంలో నిన్న ఏబీసీడీ డాన్స్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. సినీ నటుడు, స్టైలిష్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వైసీపీ నేత కర్ణుమా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. చిన్నారుల డాన్స్లను తిలకించి ఏబీసీడీ డాన్స్ అకాడమీ డైరెక్టర్ కరీంను అభినందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా
డాన్స్లో ఉత్తమ శిక్షణను అందించి కళాకారులను ప్రోత్సహించడం మంచి మార్గమని సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈరోజు ఇక్కడికి గుంటూరులో జరగడానికి నిజంగా నేను రావడం చాలా హ్యాపీ. ఎందుకంటే తను ఒక మంచి డాన్సర్, తను ఇక్కడున్న పిల్లలందరికీ ఒక చిన్న స్థాయి నుంచి మొదలుకొని వాళ్ళ మంచి స్థాయిలో పిల్లలకు డాన్స్ నేర్పుతూ వాళ్ళకి యాక్టివిటీస్ నేర్పిస్తూ, అలాగే కాకుండా కొన్ని సామాజిక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి తను. తను ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నాడు, మీరు నాకంటే ఎక్కువ మీకు తెలుసు చూశారు కాబట్టి పెట్టి దీన్ని ఒక పెద్ద డ్యాన్స్ స్కూల్గా తయారు చేశాడు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతను కష్టపడితేనే సాధ్యం అని చెప్పి కరీం నిరూపించాడు. అలాగే ABCD డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టాభిపురం అనాథ పిల్లల పాఠశాలల్లో శ్రీపాశం రవీంద్ర యాదవ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. పేద విద్యార్థులను ఆదుకోవడమే తమ సంస్థ లక్ష్యమని శ్రీపాశం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ అన్నారు. పట్టాభిపురం అనాథ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించాలని కోరారు. సమాజాభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని కోరారు. అచ్చు పుస్తకాలు, పలకలు, నోటు పుస్తకాలు, అట్లాగే జామెట్రీ బాక్సులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ పట్టాపురంలో ఈ అనాథాశ్రమంలో చాలా వసతులు లోటుగా ఉన్నాయి. వీటికి విద్యార్థులు ఇక్కడ విద్యార్థులకు మా సొసైటీ తరఫున చేయూత అందించడానికి విద్యకు సంబంధించిన ఉపకరణాలు తీసుకురావడం జరిగింది. మా సొసైటీ తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా ఆలా రవి గారు విచ్చేసి ఉన్నారు. కార్యక్రమంలో శ్రీపాశం రవీంద్ర యాదవ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు సర్దార్ అభినంద్ యాదవ్, ఆళ్ల రవి యాదవ్, పాసం రాణి రుద్రమదేవి, దాసరి శ్రీనివాసరావు, ఆస్ట్రియా ఇన్ఛార్జ్ ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. అరణ్యపేట అవగాహన కార్యాలయంలో నిన్న ఆరోగ్య సభ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై గ్యాస్ట్రో సమస్యలపై చర్చించారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, ఇతర సామాన్య ప్రజలు గ్యాస్ సంబంధిత సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అందరూ నన్ను అడిగే క్వశ్చన్ అండి, ఇంగ్లండ్ వదిలేసి ఎందుకు వచ్చారు ఇండియా అని. రైట్, 25 ఇయర్స్ ఉండి ఇంగ్లండ్ వదిలేసి పర్పదండి, ఇంగ్లండ్ వదిలేసి ఎందుకు వచ్చారు అంటారు నాకు. రైట్, మనీ ఇస్ ఇన్ ఎవ్రీథింగ్. I wish I could tell people, మనీ ఇస్ ఇన్ ఎవ్రీథింగ్. If money is all I want, I could live in England, I could have a beautiful house, beautiful car, you know, I have everything I want under the sun. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు, రెండేళ్లలో అనూహ్య మార్పులు, ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యం, కిషన్ రెడ్డి కన్నా ప్రకటన. లింగమనేని గెస్ట్ హౌస్పై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కరకట్ట సమీపంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు, ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి. అసంపూర్తిగా యూజీడీ పనులు, అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే మద్దాలగిరి సూచన. వ్యాపారంగా మారిన కార్పొరేట్ వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి జగన్ సర్కారు చర్యలు చేపట్టాలి, వైద్య సదస్సులో వక్తల డిమాండ్. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.